కొత్తగా కొలువుదీరిన అసెంబ్లీ రెండు రోజుల సమావేశాలు నేటితో ముగిశాయి ఈ సమావేశాల్లో అందరు దృష్టిని ఆకర్షించిన అంశం జగన్ సభకు హాజరవుతారా లేదా అని ఎవరి అంచనాలు వాళ్లకున్నాయి కానీ జగన్ సభకు హాజరై ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి వెళ్ళిపోయారు రెండో రోజు అసలు సభకే రాలేదు ఇక ముందు ముందు జరిగే సమావేశాలకు వస్తారా రారా అనేది ఆసక్తికరంగా మారింది గత ఎన్నికల్లో నూట యాభై ఒక్క సీట్లతో అధికారం సాధించిన జగన్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నినాదంతో ఎన్నికలకు వెళ్లారు అయితే వైసీపీకి కేవలం పదకొండు స్థానాలు మాత్రమే దక్కాయి జగన్ తో పాటు మరో పది మంది మాత్రమే గెలిచారు ప్రతిపక్ష హోదా కూడా జగన్ కి రాలేదు దీంతో జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే అవకాశాలు తక్కువేనని చెబుతున్నారు రెండు రోజుల క్రితం వైసీపీ నేతల సమావేశంలో జగన్ మాట్లాడుతూ అసెంబ్లీలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వరని అందుకే జనంలోనే ఉండేలా ప్లాన్ చేసుకోవాలని చెప్పడం చూస్తుంటే జగన్ అసెంబ్లీ సమావేశాలకు వచ్చే అవకాశం లేదంటున్నారు వచ్చినా తమకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకపోవచ్చని జగన్ అంచనా వేస్తున్నారు అందుకే స్పీకర్ ఎన్నిక రోజు కూడా గైర్హాజరయ్యారని చెబుతున్నారు గత ప్రభుత్వం చూపిన బాటలోనే ఇప్పుడు అధికార పార్టీ కూడా వెళ్తుంది దీనికి తోడు గత ఐదేళ్లలో తీసుకున్న నిర్ణయాలపై అసెంబ్లీలో చర్చ రచ్చ జరగడం ఖాళీ దీంతో జగన్ అండ్ టీం ఈ పరిస్థితి ఎదుర్కొనడం కష్టం దీనికి తోడు గట్టిగా కౌంటర్ ఇచ్చే నేతలు ఎవరు ఈసారి ఎన్నికలో గెలవలేదు గెలిచిన పదకొండు మందిలో ఎక్కువ మంది కొత్త వాళ్లే పెద్దగా వాయిస్ కూడా వారికి లేదు వైసీపీ నుంచి గెలిచిన పదకొండు మంది ఎమ్మెల్యేలలో ఎక్కువ మంది కొత్తవారే పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డితో పాటు ఆర్ ఉద్యం లింగం ఎం విశ్వేశ్వర రాజు టి చంద్రశేఖర్ బి శివప్రసాద్ రెడ్డి దాసరి సుధ ఏ అమర్నాథ్ రెడ్డి వై బాలనాగిరెడ్డి బి విరూపాక్షి పి ద్వారకనాథ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విజయం సాధించారు వీరిలో జగన్ పెద్దిరెడ్డి మినహా ఎవరూ పెద్దగా మాట్లాడలేని పరిస్థితి ద్వారకనాథారెడ్డి శివప్రసాద్ రెడ్డి బాలనాగిరెడ్డి దాసరి సుధ గతంలో ఎమ్మెల్యేలుగా చేసిన పెద్దగా వాయిస్ లేని వాళ్ళు మిగిలిన ఐదుగురు ఎమ్మెల్యేలు కొత్తగా సభలోకి అడుగు ఉండటంతో వీరి మీద ఆశ లేవు ఇలాంటి పరిస్థితుల్లో వీరితో అసెంబ్లీకి వెళ్లే కంటే జనంలోకి వెళ్లడమే మంచిదని జగన్ భావిస్తున్నారని టాక్ సభకు దూరంగా ఉండాలన్నదే జగన్ ఫైనల్ నిర్ణయం అని అంటున్నారు సభలో ఉన్నప్పటికీ ప్రయోజనం లేకపోగా తమను రెచ్చగొట్టేందుకు అధికార పార్టీ సభ్యులు ప్రయత్నిస్తారని దానికి అవకాశం ఇచ్చే కంటే సభకు తాము దూరంగా ఉండటమే మంచిదని అభిప్రాయంలో ఉన్నట్లు తెలుస్తుంది ఐదేళ్ల పాటు ఈ ఎమ్మెల్యేలతో సభలో పోరాటం చేయడం కష్టమేనని భావిస్తున్న జగన్ అసెంబ్లీకి దూరంగానే ఉండనున్నారని తెలుస్తుంది ప్రభుత్వానికి కొంత సమయం ఇచ్చి ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ జనానికి దగ్గర యోచనలో ఉన్నారని పార్టీ వర్గాల సమాచారం ప్రజల్లో ఉంటూ పార్టీని బలోపేతం చేసే దిశగానే ఆయన వ్యూహం ఉండనుంది అని స్పష్టమవుతుంది